పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని కోరుతూ విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్లను తల మీద పెట్టుకుని మెడలో కూరగాయలను పెట్టుకుని వినూత్న రీతిలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ 95 రూపాయల 13 పైసలు, డీజిల్ 88 రూపాయల 56 పైసలు, అలాగే గ్యాస్ రేటు కూడా 800 దాటే పరిస్థితి ఉందని, నిత్యావసర వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ రూపాయి లేకుండా జీరో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే అన్ని విధాలుగా అందుకుంటామని చెప్పి, నేటికి 2.5 సంవత్సరాలు దాటినా 1 పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదని, ఇలా అయితే ఇచ్చిన మాటలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి సామాన్య ప్రజలపై రోజురోజుకు విపరీతమైన భారాలను పెడుతుందని ఆరోపించారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, మడక పారినాయుడు, ఆటో డ్రైవర్లు రమేష్, లక్ష్మణరావు, సన్యాసరావు, రవీంద్ర వినోద్, మురళి, వెంకటనాయుడు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు పెంచుకుంటూ పేదలకు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ పేదల పైన అనేక భారాలు మోపుతున్నారు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. గడిచిన 3 నెలల్లో 2200 రూపాయలు గ్యాస్కి, 17 రూపాయలు పెట్రోల్, అలాగే 11 రూపాయలు డీజిల్ రేటు పెంచి నిత్యావసర వస్తువు రేట్లు పెంచి ప్రజల పైన భారాలు మోపడం ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఒకవైపు నరేంద్ర మోడీ గారు, మీరందరూ బ్యాంక్ అకౌంట్ రూపాయి లేకుండా ఓపెన్ చేయండి, మీకు 15 లక్షలు ఇస్తాం 15 లక్షలు ఇస్తామని చెప్పి ఈరోజు రైతులకి, అలాగే కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, అందరికీ అప్పుల పాలు చేసి ఈరోజు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక తినలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఇది చాలా దారుణమని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఏవైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు పెంచుతున్నారో సమూరు కంపెనీల యాజమాన్యంతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి పెంచిన పెట్రోల్ డీజిల్ రేటు గ్యాస్ రేటు తగ్గించే విధంగా సమూర కంపెనీ యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అనేక విధాలుగా ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. కావున ఈరోజు గ్యాస్ రేటు మీకు అందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి, మహిళలకు అందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విపరీతంగా రేటు పెంచి ఈరోజు ప్రజల పైన భారాలు మోపడం మీకు తగులు అని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, పేద రైతులకు అన్ని విధాలు కాదు కూడా చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఆందోళన తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిఐటియు మండల నాయకులు, కొమరాడ.